అంటే మనం ఇదివరకైతే తెలిసేది కాదు కానీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం కదా, ఆ సందర్భంగా ఏం జరుగుతోంది, ఉక్రెయిన్ సైన్యం అందరూ చోట ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళి అకస్మాత్తుగా రష్యన్ బాంబర్లు దాడి చేస్తే బాంబులు వేస్తే చంపేస్తుంటాయి. అదే ఇక్కడ జరిగిపోతుందన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నక్సలైట్లు. నక్సలైట్లకు అనుకూలంగా ఉండి ఏపీ పౌర హక్కుల సంఘం ఒక సదస్సు పెట్టింది గుంటూరులో. దండకారణ్య ప్రాంతంలో ఆదివాసీల మీద కేంద్ర ప్రభుత్వం వైమానిక దాడులను తక్షణం నిలిపేయాలని ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. దండకారణ్య ప్రాంతంలో విలువైన ఖనిజాలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు మావోయిస్టులు ఎరువేత పేరుతో ఆదివాసీలు నిర్వాసితులు చేసేందుకు కేంద్రం వైమానిక దాడులు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల మీద వైమానిక దాడులు నిజ నిర్ధారణ కర్తవ్యాలనే అంశం మీద రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ప్రజల్ని తప్పుదో పట్టించడం వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. దండకారణ్యంలో ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలకు సంబంధించి ఇప్పుడు రష్యాలో ఖనిజాలు, చైనాలో ఖనిజాలు, అవి రెండు కమ్యూనిస్ట్ దేశాలే కదా. ఆ కమ్యూనిస్టుల అనుబంధ వ్యవహారమే కదా ఈ నక్సలైట్లు కూడా. అక్కడోడేం బాగుపడచ్చా, ఇండియానేం బాగుపడకూడదు. ఇంకోటి మొత్తం అడవి నాశనం చేస్తారా, ఎక్కడ ఖనిజాలు ఉన్నాయో అక్కడ వరకు దొరికిపోతాయి, రోడ్లు వేస్తారు, అవారు ఆ ప్రాంతానికి అభివృద్ధి ఉంటుంది. ఒకవేళ ఖనిజాల వల్ల పొల్యూషన్ వస్తుందంటారా, ఖచ్చితంగా దాని మీద మాట్లాడదాం, మాట్లాడండి. కానీ వైమానిక దాడులు, వైమానిక దాడులు అంటే బాంబులు వేయటం. ఏ బాంబులు వేశారు, ఎవరి మీద వేశారు, ఇలాంటి పోచుకోలు ఉపన్యాసాలతోనే యువతని రెచ్చగొట్టేటువంటి యాక్టివిటీ నడుపుతూ ఉంటుంటారు వీళ్ళు.